Hi, welcome to TollyTube. కొన్ని సినిమాలు ఏళ్లు గడుస్తున్నప్పటికీ తరాలు మారినా అలాగే చెరగని ముద్ర వేసుకుంటాయి. ఇప్పటికీ ఆ సినిమా కనుక టీవీలో ప్రసారం అవుతూ ఉంటే చూడని ప్రేక్షకులంటూ ఉండరు. అలాంటి ఆణిముత్యం లాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి మన తెలుగు చిత్రసీమలో. సినిమా అనగానే రకరకాల పాత్రలు తెర ముందు కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని పాత్రలు మాత్రం కొందరే చేయగలరు. అవి వాళ్ల కోసమే పుట్టాయా అన్నట్టుగా ఉంటాయి కూడా. నిజానికి అవి వాళ్ళు తప్ప మరెవ్వరూ చేయలేరు. అలా ఆమె పోషించిన పాత్ర ఆ సినిమాకే అనిర్వచనీయం. ఇక ఆ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకే తలమాణికం. ఇంతగా చెప్తున్న ఆ సినిమా ఏంటి, ఇక ఆమె ఎవరు, ఆమె పోషించిన పాత్ర ఏంటో తెలుసుకుందాం. ఇక ఆ సినిమా ఏదో కాదండో కళా తపస్వి కె విశ్వనాథ్ ఆలోచనలో నుంచి జాలువారిన ఒక మణిపూస శంకరాభరణం. ఇక ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో మనందరికీ తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఇప్పటికీ టీవీ ఛానల్స్ లో వస్తూ ఉంటే చూడని ప్రేక్షకులంటూ ఉండరు. అంతలా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఈ సినిమాలో చాలా గొప్ప టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా నటనలోనూ కాదు, సాంప్రదాయ నృత్యమైన కూచిపుడిలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. ఇక ఆమె ఎవరో కాదు, సీనియర్ యాక్ట్రెస్ మంజు భార్గవి. మంజు భార్గవి ఆంధ్రప్రదేశ్ కి చెందినది. ఆమె కుటుంబం చిన్నప్పుడే మద్రాస్ లో సెటిల్ అయింది. ఆమె పేరు మంజుల. ఇకపోతే మంజు భార్గవికి చిన్నప్పటి నుంచే కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఇక ఆమె చిన్న వయసులో డాన్స్ ను చూసి అప్పటి డైరెక్టర్ అయిన ప్రకాష్ రావు ఆమెని 1974లో గాలిపటాలు సినిమాతో తెరంగేట్రం చేయించాడు. ఇక ఆ సినిమాలో ఆమె నటనకు కాను మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఆ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం వచ్చింది. అలా వరుసగా కృష్ణవేణి, సోగ్గాడు, యమగోళ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించింది. అయితే అందం అభినయం ఉన్న మంజు భార్గవికి హీరోయిన్ గా అవకాశాల కన్నా ఐటమ్ సాంగ్స్ లో అవకాశాలే ఎక్కువగా వచ్చాయి ఆ రోజుల్లో. దర్శకులు, ప్రొడ్యూసర్లు అందరూ ఆమె డాన్స్ ను చూసి ఆమె కోసం ప్రత్యేకంగా ఒక సాంగ్ ను పెట్టి సినిమాల్లో తీసేవాళ్ళట. అలా ఐటమ్ సాంగ్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఆమె కోరిక ఎప్పటికైనా హీరోయిన్ అవ్వాలన్నదే. అయితే ఏ అవకాశం అయితే ఏంటి, దాంట్లో తాను డాన్స్ చేస్తున్నాను కదా అన్న ఉద్దేశంతో అలాంటి పాటల్లో కూడా నటిస్తూ వచ్చింది. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటున్నట్లు శంకరాభరణం సినిమా ఆమె సినీ కెరియర్ నే మలుపు తెప్పింది. నిజానికి ఈ సినిమా ఆమె కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఇక అప్పటిదాకా ప్రేక్షకుల గుండెల్లో ఉన్న ఇమేజ్ ఒకెత్తైతే ఈ సినిమా తర్వాత ఆమె సంపాదించుకున్న స్టార్డమ్ అంతా ఇంతా కాదు. ఇక ఆ స్టార్డమ్ ఏంటయ్యా అంటే మంజు భార్గవి కేవలం ఐటమ్ సాంగ్స్ కు మాత్రమే కాదు, నటనకి ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో కూడా నటించగల టాలెంటెడ్ ఆర్టిస్ట్ అన్న గుర్తింపు. ఆ విధంగా శంకరాభరణం సినిమా వల్ల ఒక గొప్ప నాట్యకారిణిగా మరియు మంచి ఆర్టిస్ట్ గా తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. మంజు భార్గవి కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. నిజానికి శంకరాభరణం తీసుకొచ్చిన స్టార్డమ్ ని చూసి ఈమె హీరోయిన్ గా ఎక్కడికో వెళ్లిపోతుంది అని అనుకున్నారు అప్పట్లో. నిజానికి ఆమెకి అవకాశాలు కూడా అలాగే వచ్చినప్పటికీ వచ్చిన అవకాశాలన్నీ చేయిదాకా వచ్చి చేజారిపోయిన సందర్భాలే చాలా ఉన్నాయి. దానికి కారణమేంటో తెలిస్తే మనం అందరం ముక్కున వేలేసుకుంటాం. ఇక ఆ కారణం ఏంటయ్యా అంటే ఆమె ఎత్తు. అదేనండి, ఆమె హైట్ ప్రాబ్లం. హైట్ వల్ల చాలా అవకాశాలు రాకపోవడం ఏంటయ్యా అని అనుకుంటున్నారా? అవును. ఎందుకయ్యా అంటే మంజు భార్గవి 6 అడుగుల ఎత్తు ఉండడంతో మిగతా హీరోలకి ఈమె పక్కన నటించడం చాలా కష్టంగా అనిపించేదట. హీరోలు పొరపాటున హైట్ తక్కువగా ఉంటే ఈమె డామినేట్ చేసేలా ఉండేదట స్క్రీన్ మీద. ఇక దాంతో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ మంజు భార్గవిని పెట్టి సినిమా తీయాలి అని అనుకున్నప్పటికీ మిగతా హీరోలకి ఈమె పక్క నటించడం కష్టం అని భావించి పాపం అవకాశం ఇవ్వడమే మానేశారు. అయినప్పటికీ నిరాశ చెందక సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. శంకరాభరణం తర్వాత యమలీల, జాబిలమ్మ పెళ్లి, నిన్నే పెళ్లాడతా, పౌర్ణమి, శక్తి, అటాక్ వంటి సినిమాల్లో తల్లి పాత్రలు పోషించింది.
అయితే సినిమాల కంటే డాన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చి సొంతంగా డాన్స్ స్కూల్ ని నడుపుతూ చాలా బిజీగా మారిపోయింది ఈ మన ఒకప్పటి టాలెంటెడ్ యాక్ట్రెస్ మంజు భార్గవి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కడం మాత్రం మర్చిపోకండి।